हेलो गाइस, वेलकम बैक टू माय चैनल। गाइस चूपना कीबोर्ड कीबोर्ड ना कीबोर्ड उसे बाग वर्क तरह वाने तरवा अभी वर्क आई दाने गुरी दिन डीटेल दिन पार्ट्स असल एला अभी वर्क चूपा चूँ गाइस इदे ना लिनोवा कीबोर्ड సరేనా ఇదే నా కన లినోవో కీబోర్డు వాడి చాలా రోజులైంది డస్ట్ కూడా బాగా పట్టేస్తుంది చూసారు కదా చూసే కదా గైస్ దీంట్లో ఇప్పుడు మనకు ఉన్న డోర్స్ వచ్చేసి రెండే రెండు ఒకటి ఓపెన్ చేసి చూడాలి ఓపెన్ చేసి చూస్తే తప్ప చెప్పలేం రెండోది మెయిన్ వచ్చేసి ఇదే పోతుంది గైస్ దీనివల్ల కూడా ఇది వర్క్ అవ్వకపోద్ది దీనికోసం మీరు ఏం చేస్తారంటే ఉప్పుకాయతో తెలుసు కదా గైస్ ఆ ఉప్పుకాయతో ఒక రోజు దీని మీద రబ్ చేసి ఎలైజర్ తో లోపలనే దాన్ని రబ్ చేసి ఫిక్స్ చేయండి మాక్సిమం అయితే ఇది 99 ఛాన్సెస్ అయితే వర్క్ అవుట్ అవుతది ఒకవేళ వర్క్ అవుట్ కాలేదు అనుకో ఖచ్చితంగా ఇది ఓపెన్ చేయాల్సి వస్తుంది చూడగలరా గైస్ ఇప్పుడు ఈ బోల్స్ అన్ని ఓపెన్ చేసి చూద్దాం అసలు లోపల ఏం పార్ట్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం ఇందుకోసమే నేను ఒక బౌల్ తీసుకున్నాను గైస్ ఎందుకంటే బౌల్స్ అనేది పడిపోవచ్చు మళ్ళీ మీకు కొంచెం రిస్క్ అవుతుంది అందుకోసం బౌల్స్ కి ఒక బాక్స్ తీసుకున్నాను అనే క్రూస్ అయితే ఓపెన్ అయిపోయి ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం ఒక బోల్ట్ మర్చిపోయాం అందుకే ఇది రాలేదు ఏంది రాలేదు అని కొంచెంటే ఒక బోల్ట్ మర్చిపోయాం అది పాల్టెడ్ వెయిట్ 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 జస్ట్ వెయిట్ చూసారు కదా గైస్ ఓపెన్ అయితే అయిపోయింది ఈ కీస్ బైట్కి వచ్చేస్తే జాగ్రత్త చూసారు కదా ఈ కీస్ ఊరికట్ట బయటకు వచ్చేస్తాయి చూపిస్తా కీస్ అయితే ఈ కీబోర్డ్ ఇది గైస్ ఇది అయితే మనం జస్ట్ పక్కన పెట్టుకుందాం చూసారు కదా లోపల కీబోర్డ్ వచ్చేసి ఇలా ఉంటుంది దుమ్ము చాలా ఉంది గైస్ ఇది కూడా వాడి చాలా రోజులు చెప్పాను కదా వాడి చాలా రోజులు ఏందని దీంట్లో మేజర్ పాయింట్స్ ఏంటంటే ఈ మన కీస్ ఇది మన కీస్ ఇది మనకు దానిపైన ఉన్నే జస్ట్ ట్రాన్స్ప్లెంట్ పేపర్ ఈ దీనివల్ల కూడా కొన్నప్పుడు అవకాశం ఉంది గైస్ ఎందుకంటే మనం దానిపై ప్రెస్ చేస్తే దీంట్లో ఉన్న బడ్ వచ్చేసి ఏడు ఉండే దానికి టచ్ అయితే అప్పుడు ఈ కీబోర్డ్ వర్క్ అవుతుంది వీటి దుమ్ము పడడం కూడా వల్ల అవి అప్పుడు పనిచేయకుండా పోతాయి ఒకసారి ఇచ్చుకుంది చూసారు కదా మెయిన్ మన కీబోర్డ్ వర్కింగ్ సిస్టమ్ అంతా ఇదే గైస్ చూసారు కదా లోపల సిస్టమ్ ఇలా ఉంటుంది ఒకసారి నేను క్లీన్ చేసి చూద్దాం ఒకటి గుర్తుపెట్టుకుంది గైస్ ఇది ఓపెన్ చేసేటప్పుడు కొన్నప్పుడు వర్క్ అవుతుంది వర్క్ అవ్వదు కీబోర్డు మ్యాక్సిమం అయితే ప్రాబ్లం అయితే దీంట్లోనే ఉంటుంది దీనివల్ల ఒకరైన ప్రాబ్లం దీనివల్ల అయితే ఏముండదు గుర్తుపెట్టుకోండి దీంట్లోనే ప్రాబ్లం ఉంటుంది
ఇది తుడుచుకుంటే సరిపోద్ది, ఇంకేం ఓపెన్ చేయలేదు. దీని మటుకు ఓపెన్ చేయకండి గైస్. దీన్ని ఓపెన్ చేసే మటుకు మీరు చాలా ప్రాబ్లం ఫేస్ అవుతుంది, అసలు వర్క్అవుట్గా పోతుంది. దీనిపైన డస్ట్ వల్ల మాత్రం వర్క్ అవ్వకుండా పోతుంది. జస్ట్ ఈ డస్ట్ ఎట్లా తుడుచుకునేస్తే సరిపోతుంది. తుడుచుకున్న తర్వాత యాషీస్ ఎట్టయితే ఇప్పారో మళ్ళీ అట్టే వేసేయాలి. దీన్ని కూడా తుడుచుకున్నారు కదా, యాషీస్ ఎట్టయితే ఇప్పారు అట్టే వేసుకుంటూ చేద్దాం. గైస్ ఎట్టయితే ఇప్పామో మళ్ళీ అట్టే వేసుకుంటచ్చు. దాంట్లో డస్ట్ మాత్రమే ఉంటుంది, ఇంకా దాన్ని ఏం టచ్ చేయకండి. డస్ట్ తుడిపారా, మళ్ళీ యాషెస్ అదే ప్లేస్లోకి వేసేయండి. వేసిన యాషెస్ ఆ స్క్రూస్ అన్ని మనం అట్టే చేస్తాం. ఓకే గైస్, ఇప్పుడు కన్ఫామ్గా వర్క్ అవుతుంది. మీరు దీని గురించి ఏం డౌట్ పడలేదు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.